హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ ఒక పెద్ద యాక్షన్లోకి దిగింది ఈ యాక్షన్ చూసి చైనాకు రియాక్షన్ అయింది పాకిస్తాన్కు అసలు యాక్షను రియాక్షన్ లేకుండా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఏమిటి ఆ పెద్ద యాక్షన్ ఏమిటి రంగంలోకి దిగింది మరోవైపు యాభై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది భారత్ ఇన్విజిబుల్ వెపన్స్ తయారు చేయడానికి ఈ ఇన్విజిబుల్ వెపన్స్ అంటే ఏం వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో చైనా ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి ముఖ్యంగా సముద్ర గర్భంలో అయితే భారత్ మొదటి నుంచి ఎయిర్ ఫోర్స్కి ఎన్నో కోట్లు పెట్టి ఎక్విప్మెంట్స్ ఇస్తోంది నేవల్ ఫోర్స్కి మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది అది అఫ్కోర్స్ నేవల్ ఫోర్స్ అడుగుతూనే ఉన్నారు బట్ బడ్జెట్ పరంగా కొంచెం అవుతుంది బట్ ఎప్పుడైతే సౌత్ చైనా సీలో ఇటు చైనా ఆగడాలు పెరిగిపోయాయో అప్పుడు నేవల్ ఫోర్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఇంకా వాళ్ళు అడిగినా అడక్కున్న విపరీతంగా పెట్టాల్సిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో భారత్ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏమిటి అంటే యాభై వేల కోట్ల రూపాయలకు టెండర్ పలికింది అందులో ఆరు సబ్మెరైన్స్ తయారు చేయడానికి సో ఈ సబ్మెరైన్సే ఇన్విజిబుల్ సబ్మెరైన్స్ అనాలి ఎందుకంటే ఇవి స్టెల్త్ సబ్మెరైన్స్ సో ఏ విధంగా అంటే ఎదురుగా ఈ స్టెల్త్ సబ్మెరైన్ వచ్చినా కూడా శత్రువుకు కనబడదు తన రెడార్లో ఇది ఏర్పడదు కంటికి కనబడనంత దూరంలో ఇది రెడార్కి కనబడదు దాంతో అక్కడి నుంచే ఇది అటాక్ చేయొచ్చు సో అటువంటి సబ్మెరైన్స్ని తయారు చేస్తోంది భారత్ ఇది స్టెల్త్ సబ్మెరైన్స్ అనమాట దానికోసం టెండర్లు పలకడం జరిగింది రక్షణ శాఖ మంత్రి దీని గురించి ప్రస్తావించారు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అయితే గమ్మత్ ఏమిటంటే పాకిస్తాన్ ఇది చూసి ఇంత డబ్బు డిఫెన్స్కు పెట్టడం అనేది ఉండదు తప్పు చెప్తోంది భారత్ అని వెహికలిగా మాట్లాడుతుంది ఇక చైనాకైతే మాట రావట్లేదులేండి మరోవైపు ఇందులో స్వదేశీ మిజైల్స్ అది కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి స్వదేశీ మిజైల్స్ కే ఫోర్ కే ఫిఫ్టీన్ సాగరిక మిజైల్స్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఎలా అంటే సముద్ర గర్భంలో వెళ్తూ ఉంటే సముద్రంలో రెడార్స్కి ఏ రెడార్కి ఇవి దొరకవు అండ్ ఒక పర్టికులర్ డిస్టెన్స్ నుంచి ఇవి టార్గెట్ చేసేస్తాయి ఎదురుగా వచ్చే సబ్మరైన్స్ని కానీ లేకపోతే టార్పిడోస్ని కానీ వీటిని టార్గెట్ చేస్తూ ఉంటుంది సో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అండ్ స్టెల్త్ అనేది సో యాభై వేల కోట్ల రూపాయలతో ఇన్విజిబుల్ సబ్మెరైన్స్ని తయారు చేయడానికి రంగం సిద్ధమైంది భారత్లో దీనిపై మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి